ఒక 5 పచ్చిమిర్చిని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ఒక రోట్లో తీసుకొని కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చిగా దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత రోటిలో కొన్ని వాటర్ని పోసుకొని ఆ వాటర్ని కూడా మొత్తం ఆ బౌల్లోకి తీసుకోవాలి. ఈ వాటర్ని మనం లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 3-4 వెల్లుల్లి రెమ్మలు వేసేసి వాటిని లో ఫ్లేమ్ మీద ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇలాగ తడి లేకుండా ఉన్న రోటిలో వెల్లుల్లిపాయలను పక్కన పెట్టేసి మిగిలిన ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసేసి బాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా దంచుకొని తర్వాత వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పావు కేజీ గురస చేపలకి ఇలాగ 25 గ్రాముల చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి. చూడండి, గురస చేపలు అయితే ఈ విధంగా ఉంటాయి. నీట్గా వాష్ చేసేసుకొని ఆల్రెడీ వాటర్లో ఉంచాను చూడండి. తల భాగము, తోక భాగం తీసేయాలి. అలాగే వాటికి ఈకలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేయాలి. చిన్న చిన్న పొలుసులు కూడా ఉంటాయి, వాటిని స్లోగా బండ మీద రుద్దితే అవి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. తర్వాత సాల్ట్ అలాగే పసుపు వేసిన వాటర్లో క్లీన్ చేయడం వల్ల కొంచెం పసుపుగా కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు కూర వండుకునే పాత్ర తీసుకుని ఆ పాత్రలో ఈ చిన్న గురస చేపలన్నింటినీ కూడా అందులో వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారపొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొద్ది కొత్తిమీర, కొద్ది కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చేపలకి బాగా పట్టే వరకు 1-2 నుంచి 3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటూ వాటిని కలపాలి. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జును వేసుకోవాలి. తర్వాత ఆనియన్లో వాటర్ వచ్చినాయి కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా చక్కగా మొత్తం మిక్స్ అయ్యే వరకు తిప్పుకోవాలి. అలా తిప్పుకొని 1-2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకో. చూడండి, కర్రీ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా చక్కగా దగ్గరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని గరిటెతో మిక్స్ చేయకుండా ఈ బౌల్ని ఒక నాప్కిన్తో తీసుకొని స్టవ్ మీద నుంచి పక్కకు తీసి ఇలాగ తిప్పుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. అప్పుడు చేపలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. అవి పెద్ద చేపలైనా చిన్న చేపలైనా కూడా ఇలా చేయడం వల్ల ఈ చేప ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని 1-2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గురస చేపల ఇగురు కూర ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.